183 గజాల్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కేవలం 25 లక్షలు మాత్రమే. నిమ్స్ కి 10 నిమిషాల దూరంలో. తిరుమల అంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే అందరికి గుర్తుకొచ్చే లడ్డు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. అంటే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు మీ ప్రభుత్వం సమాధానం లేదు కదా. సాయిప్రసాద్ రెడ్డి గారు చేసిన అవినీతి పైన ఇప్పుడు మీ విచారణ ఎంతవరకు వచ్చింది? ఎటువంటి అనుమానం లేదు. కూటమి సభ్యుడైన మీనాక్షి నాయుడు మీద మీరు ఏ ధైర్యంతో ఇలా కామెంట్ చేశారు సార్? దాంట్లో మీరు నాన్ లోకల్ అంటే మర్చిపోతున్నారు. మీరు ఆయన లోకలీడా? చంటి లోకల్ అంటే లోకల్ ఇప్పుడు 60-40 కలిపి నన్ను చంపేస్తారు అంతే కదా. దట్ సింపుల్ ఇట్ ఇస్. ఇద్దరిని ఏక్ మార్కో దో తుకడా అన్నట్టుగా కొట్టేశారు. ఏ మేము లేకపోతే నువ్వు గెలిచేవాడివా అన్నట్టు. అయ్యా మీరు నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసినారు, నూనెని గెలిపించేది ఎందయ్యా? నన్ను గెలిపించింది సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త. వాడికి జీవితకాలం రుణపడి ఉంటాను, వాడి కాళ్ళు కడుగుతాను. ఆయన ఏదో చిన్న చిన్న పేకాట క్లబ్బులు పెట్టుకుంటాము అంటారు, దానికి మీరు అడ్డం వేసి మున్సిపాలిటీలో వెహికల్స్ పెట్టుకుంటే ఆ వెహికల్స్ బిల్లులకు అడ్డం వేసి అన్నా క్యాంటీన్ పెట్టుకుంటా అంటే అజెండాలు అది పెట్టకుండా ఏది చూడు మీరు అడ్డుపడితే మమ్మల్ని ఎలా బతకాలి? చెప్పండి సార్, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ రోజు చెప్పలేదు మీరు పేకాట క్లబ్బులు ఆయనకి ఇమ్మని. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ రోజు చెప్పలేదు. ఇదేంటిది, పార్సాద్ గారికి కూడా కోపం వస్తుందా? ఆ మూడు పార్టీల కార్యకర్తలు లేకపోతే నేను ఎమ్మెల్యే కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ సర్వనాశనం చేశాడు మీనాక్షి నాయుడు. సాయిప్రసాద్ రెడ్డి గారితో మీనాక్షి నాయుడు గారితో యుద్ధమే చేస్తున్నారు. నన్ను రాజకీయంగా ఏమైనా చేయొచ్చు, తప్పులేదు, కానీ నా కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళద్దు, వెళ్ళకూడదని. నిజంగా ఏదో జరిగిపోతుంది అని భయపడతారు. మీనాక్షి నాయుడు గారిని సాయిప్రసాద్ రెడ్డి ఒకే గట్టి కట్టి 60 పార్టీ వాళ్ళిద్దరు ఒకటే అని ఆరోపించారు. ఇద్దరు వేరు వేరు పార్టీలు కదా, వీళ్ళిద్దరూ ఒకటే. ఈ రెండు కుటుంబాలే ఈ ఆధోరణి సర్వనాశనం చేశారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ ఎలక్ట్రికల్ వాహనాల సంస్థ. ఈ కంపెనీ అన్ని రంగాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో అనువైన ధరల్లో ఉండే విధంగా 2-వీలర్ నుంచి 3-వీలర్ వరకు అన్ని వాహనాలను తయారు చేసిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వెసులుబాటు కూడా ఉంది. ఈ వాహనాలకున్న ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉన్నారు, తమ జీవితాల్లో ఎంతో వెలుగు నిండాయని కూడా అంటున్నారు. ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా కొనుగోలు చేయండి, ఆనందించండి. ఇకపోతే ఈరోజు ప్రోగ్రాం విషయానికి వస్తే, కర్నూలు జిల్లాలోనే ప్రస్తుతం ఆధోని నియోజకవర్గం ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అందుకు కారణం లేకపోలేదు. అంటే గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగిన, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన సాయిప్రసాద్ రెడ్డి 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థి, అంటే బీజేపీ పార్టీ నుంచి వచ్చిన డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఆయన విజయం వెనుక కూటమి సభ్యుల అందరి యొక్క సహకారం కూడా ఉంది. అయితే గెలిచిన తర్వాత కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. అంటే ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎస్ అంటే వారు నో అనడము, వారు ఎస్ అంటే ఈయన నో అనడము, ప్రతి విషయంలో కూడా పేచీ పడుతుంది. ఈ విషయంలోనే ఇరు వర్గాలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడంతో మీడియాకి ఎక్కారు, మీడియా ముందుకు కూడా వస్తున్నారు. అసలుకి ఇదే విషయంపై పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లాలోనే ఆధోని అనేది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ పరిస్థితుల్లోనే మనం పార్థసారథి వాల్మీకి గారిని కలిసి, అసలుకి ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది, ఆధోనిలో కూటమి సభ్యులంతా ఎందుకు ఇలా ఎవరి దారిన వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు అనే వివరాలు తెలుసుకోవడం ఇక్కడికి వచ్చాము. ఇక్కడే ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఎమ్మెల్యే గారు కూడా. ఎమ్మెల్యే గారిని కలిసి ఈ మరిన్ని వివరాలన్నీ కూడా మనం తెలుసుకుంటాము. ఒక్కసారి ఎమ్మెల్యే గారిని పలకరిద్దాం మనము. నమస్తే సార్, ప్రశాంతంగా ఉన్నారా? కూటమి సభ్యులకు చెక్ పెట్టడానికి ఏమైనా స్కెచ్లు గీస్తున్నారా? లేదు లేదు లేదు, పొలిటికల్ గా చాలా వినతి పత్రాలు వస్తాయి కదా, వాటిని సాయంకాలం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం అవసరం. ఎవరిని చెక్ పెట్టాలా అని కాదు, ఒకటి మాత్రం బీజేపీని బలోపేతం చేయాలన్న మీరు చెప్పారు, అది మాత్రం నిరంతరం అదైతే కొన్ని నడుస్తూనే ఉంటది. బలోపేతానికి ముందు ఓకే సార్, ఎలా ఉన్నారు, ఏం కథ? బాగున్నారు కదా. ఒకసారి మీరు అలా బయటకు వస్తే బయట సరదాగా అలా మాట్లాడుకుంటూ మనం వచ్చి ప్రశాంతమైన సార్, అయితే బాగుందండి, ప్రశాంతంగా ఉంది. ఒక విషయం సార్ నాకు అర్థం కాలేదు, తిరుమల అంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే అందరికీ గుర్తుకొచ్చేది లడ్డు,
ఆ తిరుమలకి వెళ్తే ఆ లడ్డు కోసం చాలా మంది వెళ్తారు. వెళ్ళిన తర్వాత లడ్డు తినడానికి చాలా ఇష్టపడతారు, లడ్డు కొనుగోలుకి పోటీలు పడతారు, సిఫారసులతో కూడా అధికంగా లడ్డు కొంటుంటారట. అలాంటి లడ్డులో కలిపే నెయ్యిలో కలిసి జరిగింది అని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సిపిని కొత్త హిందూ సమాజానికి దూరం చేసే ప్రయత్నం అయితే జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ. కానీ అదే ఈరోజు నిజమైంది. ఈరోజు ఎందుకంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల వల్ల కూటమి ప్రభుత్వము వైసీపీ మీద చల్లడానికి ప్రయత్నించిన బురద అనేది చల్లాలని అది బూమరాంగ్ అయింది అంటున్నారు. ఏమంటారు సార్? ఏదైతే లడ్డూలో కల్తీ నెయ్యి వాడినాము స్పష్టంగా, ఇది నిరూపితమైంది కదా, ల్యాబ్ రిపోర్ట్లతో సహా నిరూపితమైంది. నెంబర్ వన్, ఎప్పటి నుంచో మేము చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వీళ్ళు అన్యమత ప్రచారం కోసం తిరుమలని వాడుతూ ఉన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు కనీస గౌరవం లేకుండా ఉంది, తిరుమలని అపవిత్రం చేస్తా ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్యమతస్థుల చేతిలో పెట్టినారు, ఇది చాలా అపరాధము అని చెప్తా ఉన్నాం. మనము ఎక్స్పెక్ట్ చేయాలా ఈ దిగజారి ఇంత దిగజారిపోయి కల్తీ నెయ్యితో ప్రసాదాన్ని తయారు చేస్తారని ఊహించాల. చాలాసార్లు మేము చెప్పాము లడ్డు నాణ్యత తగ్గుతుందని, చాలా విషయాలు చెప్పాము మనం. కానీ ఏ రోజు కూడా ఈ స్థాయిలో మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలిసింది మనకు ఈ స్థాయిలో కుట్ర బన్నారు వీళ్ళు. ఇది 100% హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే, వాళ్ళ ఆలోచన విధానంలో ఏదో విషం నింపడమే, ఇది కావాలనే చేసినారు. ఇది మొదటి నుంచి మీరు ఆరోపిస్తున్నమాట. ఈరోజు సుప్రీంకోర్టు ఏమనింది, నెయ్యి అంటే సెకండ్ ఒపీనియన్, నెయ్యిలో కల్తీ జరిగింది అనే విషయంలో ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు, అంటే అదొక్క ల్యాబ్ కాకుండా మిగతా ల్యాబ్లకు ఎందుకు పంపలేదు మీరు, అసలు ఈ నెయ్యిని వాడారా లేదా అన్న ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున ఉన్న లూత్రా గారి నుంచి సరైన సమాధానం లేదు. కానీ లడ్డులో మాత్రము టేస్ట్ తగ్గింది కొంత, ముందుతో పోల్చుకుంటే కొంత టేస్ట్ తగ్గింది లడ్డులో అన్న విషయాన్ని మాత్రమే తెర మీద తీసుకొచ్చారు. అంటే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు మీ ప్రభుత్వం సమాధానం లేదు కదా? 100% ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ల్యాబ్లో రిపోర్ట్ వచ్చింది, కోర్టు ఏమడుగుతుంది రెండో ల్యాబ్లో రిపోర్ట్ తీసుకోండి అంటుంది. తీసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఆ రిపోర్ట్ని అంటుంది. మనకు వచ్చిన రిపోర్ట్ కూడా ఆషామాసి రిపోర్ట్ కాదు, జాతీయ నేషనల్ వచ్చింది. ఓకే, అంత ప్రతిష్టాత్మకమైన ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోమని సుప్రీంకోర్టు చెప్తే క్రాస్ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే దాని అవశేషాలు పెట్టి ఉంటారు. నాకు మాట్లాడాలి కదా, ఇప్పుడే మీరు అయిపోయింది హిందూ మనోభావం రిపోర్ట్ చేతిలో క్రిస్టియానిటీని పెంపొందించడానికి వీళ్ళు ఇలా పన్నాగం పన్నారని ఎలా ఆరోపిస్తారు? అలాంటి సుప్రీంకోర్టు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా, నెయ్యి వాడారా లేదా? అంటే నెయ్యి వాడారా లేదా అనేది కూడా మీ దగ్గర స్పష్టమైన ఆధారం లేవు కదా. నెయ్యి వాడినారు, నెయ్యి వాడి ఆ లడ్డూలు తయారు చేశారు, దానికి సంబంధించిన ట్యాంకుల సమాచారం క్లియర్ గా ఉంది, ఒక ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, అవసరమైతే మరిన్ని ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకుని దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెయ్యి వాడే సమయంలో అప్పుడు ఎమ్మెల్యే కానీ డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు అక్కడ ఏమైనా ఉన్నారా? నేను అక్కడ తిరుమల తిరుపతి వాడారు ఖచ్చితంగా చెప్తున్నారు కదా, ఎలా చెప్తారు? వచ్చిన సమాచారాన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం తప్ప ఏదో ఆరోపణలు పిచ్చి పిచ్చిగా చేస్తే ఏమొస్తుంది? నేను హిందువునండి, నేను హిందువుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే విధంగా రాజకీయాల కోసం వాడుకోను కదా. ఓకే, వాడుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎవరికి పక్కన పెడితే హిందూ సమాజమే ఈ రోజు భయాందోళనకు గురయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. అది ఎవరు తీసుకొచ్చారు? పాపం ఎవరిది? భయాందోళన, భయాందోళన కాదండి, అవమానం అండి. హిందుత్వానికి అవమానం, హిందువులకు అవమానం, వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇది నిరూపించిన తర్వాత కూడా నేను స్పష్టంగా చెప్తాను, నేను మొన్న కూడా పత్రికా ప్రకటనలో చెప్పాను, ఇన్ని ఎవిడెన్స్లు ఉండి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేయరు మీరు? మా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, నేను మా ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, అక్కడ ఉన్నట్టు అప్పుడు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని కానీ, భూమన కరణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ, చైర్మన్ ఈడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేస్తే అది నిజానిజాలు బయటకు వస్తాయి. అట్లా కాకుండా ఊరికే రాజకీయ ఆరోపణలు చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? కరెక్ట్ మాట్లాడారు, బట్ అయితే అరెస్టుల విషయం పక్కన పెడితే కనీసం ఒక్కరి మీదనే కేసు పెట్టారు. ఇప్పటివరకు ఏంది పెట్టాలి? నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ కంపెనీ మీద లేదు, అప్పటి పాలకవర్గం. ఇప్పుడు ఈరోజు నెయ్యి సరఫరా కావచ్చు, ఏదైనా అప్రూవల్ పొందాలంటే టీటీడీ పాలకవర్గం ఆమోద ముద్ర వేస్తేనే అనుమతి మనకు లభిస్తుంది. అక్కడ ఈరోజు మీరు కేసులు పెట్టాలంటే ఫస్ట్ పాలకవర్గం మీద కేసులు పెట్టాలి,
పాలకవర్గంలో ఉన్న కొంతమంది సభ్యులు ఈరోజు కూటమిలో ఉన్నారు, అంటే టీడీపీలో ఉన్నారు కొంతమంది, కొంతమంది జనసేనలో ఉన్నారు. వారి మీద ఎలాగో కేసులు పెట్టలేరు. ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టారు చెప్పండి? ఒక్కరి మీద కేసు పెట్టారా? మీరు అరెస్టుల వరకు వెళ్ళిపోయారు. 100% కేసులు అవుతాయి, అరెస్టులు అవుతాయి. దాంట్లో ఏమనమాట దుమారం రేపుతుంటే ఇంకెప్పుడు సార్? కేవలం ఒకటి ఆలోచన చేయండి సార్, మేము అధికారం, నేను ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయిన ఇంతకు ముందు ఎమ్మెల్యే ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నో అక్రమాలు చేశాడు ఇక్కడ. వీటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి 3 నెలలు కాదు, నాకు ఇంకొక 6 నెలలు పడుతుందండి. అయిన తర్వాత నిరూపితమై మీరు మళ్ళీ మీలాంటి వాళ్ళు వచ్చి అడుగుతారు, మళ్ళీ ఏమయ్యా చూపించే ఎవిడెన్స్ ఏంది అంటారు. వాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళు అంత ఈజీ. మామూలు వ్యక్తి కంటే కూడా తప్పుడు పని చేసేవాడు ఎక్కువ తెలివితేటలతో ఉంటాడు. సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసిన అవినీతి పైన ఇప్పుడు మీ విచారణ ఎంతవరకు వచ్చింది? ఎవరి చేత విచారణ చేపిస్తున్నారు? అన్ని అన్ని శాఖల నుంచి 100% విచారణ జరుగుతుంది. ప్రజల మధ్య నుంచి రావాల్సిన రాబట్టాల్సిన విషయాలన్నీ రాబడతాం, ఎటువంటి అనుమానం లేదు. కానీ తొందరపడం ఎక్కడా కూడా, ఎందుకంటే తొందరపడితే ఏమవుతుందంటే మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ స్థాయి దాకా వెళ్ళి అరెస్టుల దాకా వెళ్ళి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. తప్ప మనం ఊరికే చేస్తే మళ్ళీ ఏమన్నా నీ ప్రత్యర్థి కాబట్టి నువ్వు రాజకీయంగా మాట్లాడుతున్నావు, దుమ్మెత్తి పోస్తున్నావు, బురజలు ఇట్లా మాటలు మాట్లాడతారు. కాబట్టి నేను ఎక్కడా కూడా తొందర పడతలేదు. ఇక్కడ జరిగిన అక్రమాల ప్రతి ఒక్క దానికి సంబంధించిన సమాచారం నా దగ్గర ఉంది. ఈ సమాచారాన్ని ప్రజలకు కూడా తెలుసు. సమాచారం తెప్పించుకొని డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు వచ్చిన తర్వాతనే తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసిన ప్రతి అవినీతి అక్రాల మీద మీతో చిట్టా ఉందా? 100% చాలా ఆయన చేసిన దుర్మార్గాలు అన్ని ఇన్ని అని కావు. ఊరిలో ఎక్కడ అయ్యో మామూలుగా అంటే ఒకటి సార్, ఈ ఊరిలో 60-40 అన్నది మీకు నెంబర్ లాగా కనిపిస్తుంది, నెంబర్ కాదు. ఎవరైనా అది రెండు కుటుంబాలు, ఒకటి పక్క సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం, ఇంకో పక్క మీనాక్షి నాయుడు గారి కుటుంబం. ఈ రెండే ఈ 30 సంవత్సరాలుగా ఆదోని పరిపాలించినాయి. పొరపాటున మధ్యలో చంద్రబాబు నాయుడు దీని కూడా విసిగిపోయి, వాళ్ళ పార్టీ నాయకుడే విసిగిపోయి ఆ మధ్యలో 2004లో ఒకసారి మీనాక్షి నాయుడు గారికి కాకుండా ఒక మహిళకు టికెట్ ఇస్తే ఆవిడ్ని కూడా చిత్తు చిత్తుగా ఓడించారు. అంటే ఇద్దరు కలిపి గుడిసెకృష్ణమ్మ గారిని చిత్తు చిత్తుగా ఓడించినారు. ఎందుకంటే వీళ్ళు కలిసి వీళ్ళిద్దరూ అంత స్నేహితులు, ఇద్దరు వాళ్ళ సింక్ అలా ఉంటుంది, వాళ్ళ అనుబంధం అంత గొప్పది. వాళ్ళు ఏంటంటే నేను నువ్వైనా ఎమ్మెల్యేగా నేనన్నా ఎమ్మెల్యే అవుతాను, మనం ఇద్దరం కలిసే ఉండాలి. దుర్మార్గాలు నువ్వు ఎమ్మెల్యేగా అంటూ నువ్వు చేసుకో, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీకు 60%, ఎమ్మెల్యే కాకపోతే నాకు 40%, నేను ఎమ్మెల్యే అయితే నాకు 60%, నీకు 40%, ఇంతే. మీరు నాన్లోకలు ఇక్కడికి వచ్చి గెలిచారు, కూటమి సభ్యుడైన మీనాక్షి నాయుడు మీద మీరు ఏ ధైర్యంతో ఇలా కామెంట్స్ చేస్తున్నారు? దాంట్లో మీరు నాన్ లోకల్ ఉంటే మర్చిపోతున్నారు. మీరు ఆయన లోకలీడా, చంటి లోకల్ అన్నట్టు ఆయన లోకల్. మీకు అర్థం కావట్లేదు మీనాక్షి నాయుడు యొక్క బలము ఏముంది సార్? ఆయన చాలా బలవంతుడు, మీరు చాలా బలహీనుడు అండి. అసలు చంపేస్తారు అంతే కదా సార్, ఏమవుతుంది సార్? ఎవరన్నా ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఇప్పుడు 60-40 కలిపి నన్ను చంపేస్తారు అంతే కదా, దాని సింపుల్ ఇట్ ఇస్. ఎవడన్నా చావాల్సింది, మీరైనా చావాల్సింది, నేనన్నా చావాల్సిందే. నేను 1 లక్ష్యం కోసం చస్తాను, నేను పోతే నన్ను చంపితే 100 మంది పార్థసారథులు పుడతారు. ఎటువంటి అనుమానం ఉంటది? ఎందుకు ఉండదు? వాళ్ళే చెప్పుకుంటారు మేము చంపేస్తామని చెప్తారు. ఉంది భార్య పిల్లలు, ఇంట్లో చెప్పి వచ్చి ఉంటాం కదా, వస్తానో రానో తిరిగి అదని అని చెప్పే వచ్చి ఉంటాం. సిద్ధపడి ఉన్నారా లేదా? ఈ రోజు కూడా పాపం నా కుటుంబానికి ఫోన్లు చేస్తా ఉంటారు వీళ్ళంతా, వీళ్ళ బ్యాచ్ అంతా కూడా ఎలక్షన్ల ముందు వరకు కూడా సాయి ప్రసాద్ రెడ్డి చేసేది. ఎలక్షన్లు అయిన తర్వాత ఈయన చేస్తుంటాడు, ఈయన మనుషులు చేస్తా ఉంటారు. సరే కుటుంబాన్ని అనే వాళ్ళకు కూడా అలవాటు అవుద్ది నేను అనుకుంటాను. వాళ్ళు ఏడుస్తారు, బాధపడతారు, కొన్ని రోజులకి అలవాటు అయిపోతుంది వాళ్ళకి కూడా. సరే ఇంకేం చేస్తాము? మీనాక్షి నాయుడు సహకారం లేకోకుండానే మీరు ఎన్నికల్లో గెలిచారా 2022 ఎన్నికల్లో? నేను 100% తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయిక వల్ల గెలిచినాను. ఆ కలయికలో మీనాక్షి నాయుడు లేదా? తెలుగుదేశం పార్టీలో మీనాక్షి నాయుడు గారితో పాటుగా 5 వర్గాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 5 వర్గాలు కూడా నాకు సహకరించినాయి మొదటి రోజు నుంచి కూడా. సో 100 ఇప్పుడు నేను చేసినాను, వాళ్ళు సహకరించినారు, కొంతమంది ఇబ్బంది పెట్టినారు అని ఏదేమైనప్పటికీ కూడా చివరి నిమిషంలో నేను ఓడిపోవడానికి సాయి ప్రసాద్ రెడ్డి ఎంత ప్రయత్నం చేశాడో మీనాక్షి నాయుడు కూడా అంతే ప్రయత్నం చేసినాడు. ఎందుకు? నన్ను ఓడగొట్టడానికి. ఇంకో మనిషి రాకూడదు కదా 60-40 మధ్య, ఇంకో మనిషి వస్తే ఈ ఊర్లో మళ్ళీ పోతుంది కదా వాళ్ళ ఆధిపత్యం. వాళ్ళ ఆలోచన విధానమే అది.
ఆ రెండు కుటుంబాలు తప్ప మూడో కుటుంబం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండకూడదు అనేది వాళ్ళ ఆలోచన విధానం. ఆ ఇద్దరిని ఒక దెబ్బకు రెండు పిట్టాలు అన్నట్టుగా ఆ ఇద్దరిని దెబ్బ కొట్టారు మీరు 2022 ఎన్నికల్లో. ఒక నిమిషం, అంటే టికెట్ తెచ్చుకొని కూటమిలో కూటమి సభ్యుడిగా బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకొని మీనాక్షి నాయుడుకు టికెట్ రానియకుండా చేసుకొని మీరు టికెట్ తెచ్చుకోవడంలో మీరు ఫస్ట్ అక్కడ దెబ్బ కొట్టారు. అసలు ఇక హ్యాట్రిక్ సాధించాలా అని పువ్వులు నీడుతున్న సాయిప్రసాద్ రెడ్డి మీద విజయం సాధించి సాయిప్రసాద్ రెడ్డి మీద దెబ్బ కొట్టారు. అంటే ఇద్దరిని ఏక్ మార్కో దో తుకడ అన్నట్టుగా కొట్టేశారు. ఈ ఇద్దరిని ఎదిరించి ఈడ మీరు నిలబడాలంటే మీ బలం సరిపోతుందా? ఇప్పుడు నన్ను గెలిపించింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సామాన్య కార్యకర్తలు. ఓకే, వాళ్ళు ఇప్పుడు మీనాక్షి నాయుడు గారు అంటే ఆయనే ఒకటే కాదు తెలుగుదేశం పార్టీ అంటే, జెండా మోసేవాడు, కటౌట్లు కట్టేవాడు, జై చంద్రబాబు నాయుడు, జై అన్నా అనేవాడు, అసలు సిసలైనటువంటి బ్రహ్మాండమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నన్ను గెలిపించినారు. సో అంతేగాని మీనాక్షి నాయుడు ఆయన కుటుంబమే గెలిపించింది అని చెప్పి వాళ్ళ కుటుంబం నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టింది. ఏ మేము లేకపోతే నువ్వు గెలిచేవాడివా అన్నాడు. అయ్యా మీరు నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసినారు, నూనెను గెలిపించేది ఏందయ్యా? నన్ను గెలిపించింది సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వాడికి జీవితకాలం రుణపడి ఉంటాను, వాడి కాళ్ళు కడుగుతాను. కానీ నువ్వు నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసావు, నీ కుటుంబం నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసింది అని స్పష్టంగా చెప్తా ఉన్నా. నా బలం సరిపోకపోవచ్చు. ఈ రోజు దయచేసి నేను గుర్తుపెట్టుకోండి, నేను గెలిచినాను అంటున్నారు. నేను గెలవలేదు సార్, ప్రజలు గెలిచారు సార్. ఇక్కడ ప్రజలు ఆ 60-40 మిమ్మల్ని గెలిపించారు. వాళ్ళు 60-40 వద్దనుకున్నారు. వాళ్ళు వద్దనుకొని నన్ను నాలో మూడో వ్యక్తిని చూసి నాకు ఓటేసి 100% మీదేనా? నాది 0% సార్. 100% ఎక్కడికి పోయింది? 0 మీద 100% ఎక్కడికి పోయింది? 100% ప్రజలు సార్. 100% ప్రజలది, నేను 0% సార్. మీరు న్యాయాలు ఆలోచించాలని మీ గెలుపులో. సరే, టీడీపీ వాళ్ళు ఒక చెయ్యి వేశారండి, చెయ్యి వేశారు, బాగానే ఉంది. ఏదో మున్సిపాలిటీలో రెండు వాహనాలు పెట్టుకున్నాము. మామూలుగా అయితే ఎల్లో బోర్డు పెట్టుకోవాలి, అది ఎందుకంటే రెంట్కి పెట్టినప్పుడు, ట్రాన్స్పోర్ట్కి పెట్టినప్పుడు రెంట్కి ఎల్లో బోర్డు పెట్టుకోవాలి. వాళ్ళు వైట్ బోర్డు పెట్టుకున్నారు. వైట్ బోర్డు పెట్టుకొని ఆడ రెంట్లకు పెట్టుకున్నారు మున్సిపాలిటీలో రెండు వాహనాలని. మామూలుగా రెంట్కు పెట్టినప్పుడు డీజిల్ కూడా ఓనర్దే ఉంటుంది, ఆ డీజిల్ మున్సిపాలిటీదే పోసుకోవాలన్నారు. పోనీ అదేం పెద్ద తప్పు కాదనుకోండి. డ్రైవర్లు వీళ్ళే పెట్టుకోవాలి, ప్రైవేట్ ఎవరైతే వెహికల్ పెట్టారో అది కూడా మున్సిపాలిటీ. దాని అంతా కలిపి మాకు బిల్లులు ఇవ్వాలా అంటున్నారు వాళ్ళు. ఆ చిన్న కోరికను తీర్చలేరా మీరు పాపం? నేను ఆధోనికి ఒక వాచ్మెన్ లాంటివాడిని. ఓకే, ప్రజల డబ్బులకి నేను ఒక కాపలాదారు అంతే నాకు తెలుసు. నాకు చిన్న డబ్బులు కొట్టేస్తే పర్లేదు, పెద్ద డబ్బులు కొట్టేస్తే పర్లేదు, అవి నాకు తెలియదు సార్. నాకు తెలిసిందల్లా ప్రజల డబ్బుకి కాపలా ఉండటమే, ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుని ప్రజలకు ఖర్చు పెట్టే విధంగా ఉంచడమే తప్ప నాకు అంత మించి ఏమీ లేదు సార్. ఇది ఒకటి నాకు తెలుసు. రెండవది, ఇప్పుడు ఇంతకుముందు సాయిప్రసాద్ రెడ్డి చూడండి సార్, ఈ ఊర్లో మీరు అడిగారు కదా ఆయన చేసిన అక్రమాలు ఏమంటే, ఈ 60-40లో ఎట్లా ఉంటుంది అంటే, ఎవరు గెలిచినా ఆ కుటుంబం గెలిస్తే ఆయనకు సంబంధించిన కాంట్రాక్టర్లు, అన్ని కాంట్రాక్టర్లు, 100 కోట్ల కాంట్రాక్టులు. ఈ కుటుంబం గెలిస్తే ఈ కుటుంబానికి సంబంధించిన బంధువులందరూ కాంట్రాక్టర్లు. వాళ్ళు వీళ్ళు తప్ప ఇంకెవరు సామాన్య కార్యకర్తకి ఏమీ ఉండదు పాపం. ఏమి జరిగేదానికి ఏమి ఉండదు. వాళ్ళ ఊరికి మాట్లాడితే వీళ్ళు చెప్పేది ఏంటి, అయ్యి మేము పార్టీకి ప్రాణం ఇస్తాము, మేమే పార్టీ, మేము తప్ప ఇంకేం లేదు. పాపం కార్యకర్త అట్లాగే క్షీణించిపోయి ఉంటాడు. అంతే తప్ప ఈ రెండు కుటుంబాలు తప్ప వైఎస్ఆర్సిపి పార్టీ పేరు చెప్పుకొని సాయిప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని మీనాక్షి నాయుడు, వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవరు ఈ ఊరిలో బాగుపడిందే లేదు. మీరు ఎట్లన్నా లెక్కేసుకోండి. మీరు ఏమన్నా అంటే ప్రతి ఒక్క ఆఫీసర్లను బెదిరిస్తారు, మాది ప్రభుత్వం అంటారు, ఎవరి అధికారంలో అంటే నాది ప్రభుత్వం అంటారు, నేను దబాయిస్తామంటారు, మినిస్టర్కి ఫోన్ చేస్తాం, సీఎంకి చెప్తామంటారు. ఇవన్నీ ఏమండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత వీళ్ళందరినీ ఇట్లా బొక్కేయమని చెప్పినాడా, ఇన్ని తప్పులు చేయమని చెప్పినాడు చంద్రబాబు నాయుడు? మాకందరికీ చెప్పినాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పినాడు తప్పులు చేయొద్దు. కూటమి నాయకుడు నాకు నాయకుడు, మా శాసనసభ పక్ష నేత ఆయన, ఆయన చెప్పింది మాకు స్పష్టంగా, మీరు తప్పు చేయదు, కూటమి ప్రభుత్వం 10 కాలాల పాటు నిలబడాలంటే మీరు నీతి నిజాయితీతో పనిచేయండి, మంచి పేరు తీసుకురండి నాకు అని చెప్పినాడు ఆయన. ఆయన చెప్పింది పాటించాలనా, వీళ్ళ బెదిరింపులు నేను లొంగాలా, మీరు చెప్పండి పోని. కరెక్టే చెప్పేది మీరు. ఇప్పుడు మీనాక్షి నాయుడు కూడా చాలా కాలం నుంచి ఇక్కడ రాజకీయాల్లో ఉన్నారు, ఆయన ఎంతో నష్టపోయారు. ఆయన ఏదో చిన్న చిన్న పేకాట క్లబ్బులు పెట్టుకుంటాము అంటారు, దానికి మీరు అడ్డం వేసి మున్సిపాలిటీలో వెహికల్స్ పెట్టుకుంటే ఆ వెహికల్స్ బిల్లులకు అడ్డం వేసి అన్నా క్యాంటీన్ పెట్టుకుంటామంటే అజెండాలు అది పెట్టకుండా ఏది చూడు మీరు అడ్డుపడితే మమ్మల్ని ఎలా బతకాలి చెప్పండి సార్.
చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ రోజు చెప్పలేదు మీరు పేకాట క్లబ్బులు ఆయనకి ఇమ్మని. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ రోజు చెప్పలేదు నాకు నకిలీ కల్తీ సారాలు ఆయన చేసుకోమని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ రోజు చెప్పలేదు ఇంకో రకంగా మట్కాలు ఆడించడానికి ఆయన వదిలేయమని, లేదా నాకు ఆ పెద్ద మా పెద్దలు ఎవరు నాకు చెప్పలేదు ఆయనకి ఇదో ఎది వదిలే అది వదిలే అన్ని రకాల అక్రమాలు ఆయనకు వదిలిపెట్టేసే నాకు ఏ రోజు చెప్పలా. వాళ్ళు చెప్పిందంతా కూడా నీకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం వచ్చింది, కూటమిలో అందరినీ కలుపుకొని నువ్వు బ్రహ్మాండంగా ముందుకు పో, ప్రజల్లోకి వెళ్ళు, కూటమి నిలబెట్టు, 10 కాలాల పాటు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురా, ఇంతే చెప్పినారు సార్ నాకు. కానీ ఇక్కడ బీజేపీని బలోపేతానికి చూస్తున్నారు తప్పితే మమ్మల్ని అసలు పట్టించుకున్న టీడీపీని జనసేనని ఇలా 2 కాళ్ళతో తొక్కిపెట్టి బీజేపీని బలోపేతం చేసుకోవడానికే పార్థసారథి వాల్మీకి గారు ప్రయత్నిస్తున్నారు మీనాక్షి నాయుడు వర్గం ఆరోపిస్తుంది. కూటమిని బలోపేతం చేయడం సార్, దాంట్లో బీజేపీ ఉంది, దాంట్లో తెలుగుదేశం జనసేన ఉన్నాయి. ఇప్పుడు కూటమికి 53% ఓట్లున్నాయి సార్. కూటమి ఆలోచన విధానం ఏంటి, 53% ఉన్న ఓట్లని 65% తీసుకుపోవాలి సార్. ఎట్లా తీసుకుపోతారు చెప్పండి? వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న 40% ఓట్లలో గండి కొడితే తప్ప మేము మా ఓట్ల శాతాన్ని పెంచుకోలేం కదా. గండి సరిపోదా, ఇంకా గండి ఓట్లా లేదు సార్, కూటమి బలం పెంచుకోవాలి కదా సార్. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో నుంచి తెచ్చుకున్నా, తెలుగుదేశం వాళ్ళు బీజేపీ నుంచి తీసుకున్నా, జనసేన తీసుకుంటే మేమే ఆ 53% ఉంటాం. మాకు అది కాదు కావాల్సింది, 53% 65% కావాలంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తలను కన్విన్స్ చేసుకోవాలి, వాళ్ళు కూడా మా ఆలోచన విధానం నచ్చాలి, నచ్చేలాగా మనం ప్రవర్తించాలి, వాళ్ళని పార్టీలోకి తెచ్చుకొని క్యాడర్ని బిల్డ్ చేసుకోవాలి. క్యాడర్ని బిల్డ్ చేయడం అంటే మీకోసరము మీ గెలుపు కోసము కృషి చేసిన వారికి కాకోకుండా వైసీపీలో పనిచేసిన మండలాధ్యక్షునిగా పనిచేసిన అది పంపాపతి అనుకుంటా, వాళ్ళ కుమారుడు మధుని ఇక్కడికి తీసుకొని వచ్చి ఆయనకు బియ్యం సరఫరా చౌక బియ్యం సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వడము ఇలాంటివి ఇవ్వడమేనంటారా? అంటే ఈ పార్టీలో పనిచేసిన వారు కాకుండా అవతల నుంచి లిఫ్ట్ చేసుకొచ్చి ఇవతలకు వచ్చిన పారాషూట్ వేసుకొని వచ్చిన నాయకులకి లిఫ్ట్ ఇవ్వాలని అలాంటి కాంట్రాక్టర్లు ఇవ్వడం అంటారా? పంపాపతి గారు ఎంపీపీ, ఆయన మా పార్టీలోకి వచ్చాడు అంతే. గిఫ్ట్ ఇచ్చారంట కదా బియ్యం గిఫ్ట్. లేదు సార్, నేను అవినీతి పరుడిని కాదు, నేను ఎక్కడా కూడా ఎటువంటి తప్పు చెయ్యను. ఎటువంటి అవినీతి లేకోకుండా పంపాపతి కొడుకు మధుకి ఎందుకు బియ్యం కాంట్రాక్ట్ ఇచ్చారు? నెల నెల పార్థసారథి గారికి మామూలు అందడం లేదని ఆ 2 వర్గాలు ఆరోపిస్తున్నాయి. సహజంగానే రాజకీయాల్లో నేను ఇంత నిక్కచ్చిగా ఉన్నప్పుడు నా మీద ఆరోపణలు రావడం సహజమే, దాన్ని నిరూపించబడాలి కదా. నేరుగా మీ మీద నిరూపించడం లేదు, మీ అనుచరుడు డాక్టర్ కిరణ్ ద్వారా మొత్తం వ్యవహారం అంతా నడుస్తోంది ఆధోనిలో. కోడిగుడ్ల సరఫరా దగ్గర నుంచి బియ్యం సరఫరా దగ్గర నుంచి కంకర అదే మట్టి విషయంలో ఇసుక విషయంలో అన్నిట్లో కూడా కిరణ్దే పై చేయి, కిరణ్ ఏం చెప్తే అది జరుగుతుంది. సాధారణంగా ఏమవుతుందంటే సార్, కిరణ్ అనే వ్యక్తి మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, నేను నాకు ఈ ఊరికి వస్తే కనీసం ఇల్లు కూడా దొరకకుండా చేసిన దుర్మార్గుడు సాయిప్రసాద్ రెడ్డి. ఆ సమయంలో ఎక్కడా లేను, హోటల్లో ఉండలేక నానా బాధలు పడుతున్న సందర్భంలో డాక్టర్ కిరణ్ గారు ఆయన ఇంట్లో నాకు ప్లేస్ ఇచ్చాడు అంతే. నేను వాళ్ళ ఇంట్లోనే ఉండి గెలిచాను, చిన్న రూమ్లో ఉండి గెలిచాను సంతోషంగా. పెద్ద ఇల్లు ఇచ్చి గెలిచిన తర్వాత ఇది అద్దెకి తీసుకున్నా, ఇది నాకుంటారేమో సరే అద్దెకి తీసుకున్న ఇంట్లో ఉన్నాను. సార్ నేనేమి లేక రాలేదు కదా సార్, నేనేదో ఆస్పత్రుల గురించి అందరికి తెలిసిందే, ఉభయ తెలుగు రాష్ట్రాలకు తెలిసిందే, కానీ రాజకీయాల్లోకి వచ్చిన జోబి డబ్బు కాకుండా నాకు డబ్బులు వచ్చేవి అంటే అప్పుడంటే నాకు ఇల్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు కనీసం ఇల్లు ఇస్తారు డబ్బులు ఇస్తే, అంతే తేడా, అంత మించి ఏమీ లేదు. ఆ డాక్టర్ గారు వచ్చిన తర్వాత నేను నన్ను ఆశ్రయించిన డాక్టర్ నేచురల్ గా ఆయన మీద సర్వసాధారణంగా ఫోకస్ ఉంటుంది, జనాలు విపరీతంగా దాని మీద కన్ను ఉంటుంది, ఏదో రకంగా ఆయన్ని నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నన్ను బ్లేమ్ చేయడానికి ఎటువంటి ఆధారాలు ఏమి లేవు. సో మిగిలింది ఆ మనిషి నా పక్కన, వాళ్ళ ఇంట్లో ఉన్నవాడిని నేను, నాకు సన్నిహితుడు, వాళ్ళ కుటుంబంతో మంచి సంబంధం ఉంది, నేచురల్ ఆయన్ని బ్లేమ్ చేస్తారు. అటువంటి సహజమే, అది మామూలుగానే. ఇప్పుడు ఎవరైతే ఇంట్లో ఉంటాం మనం ఉన్నామనుకు మన పిఎన్ బ్లేమ్ చేస్తారు, మనతో పాటు తిరిగే వాళ్ళని బ్లేమ్ చేస్తారు, లేదా మన స్నేహితుల్ని బ్లేమ్ చేస్తారు. ఆయనకి ఎలాంటి మరకలు లేరంటారా? ఏమి లేవు పాప,
మీరు చూడండి చరిత్రలో పోనీ ఈ రోజు కూడా చూడండి, ఆయన పాప హాస్పిటల్కి వెళ్తాడు, ఇంట్లో ఉంటాడు హాస్పిటల్, కానీ నాకు సన్నిహితుడు, ఎందుకు నన్ను ఇంట్లో పెట్టుకున్నాడు కదా కదా, నేను ఆ మాత్రం కృతజ్ఞత లేకపోతే అందరినీ ఆ కృతజ్ఞతతో ఇవన్నీ ఇచ్చారు, మొత్తం ఆయన వ్యవహారాన్ని చక్క పెట్టే పని ఆయనకి ఇచ్చారు ఆ కృతజ్ఞతతో. ఆయనకి అంత శక్తి సామర్థ్యాలు ఉండవండి పాపడా. అన్న క్యాంటీన్ అజెండాలో పెట్టమన్నారు కదా, దాన్ని ఎందుకు మీరు రిజెక్ట్ చేశారండి బాబు? అన్న క్యాంటీన్ రిజెక్ట్ చేయడం కాదు, ఇప్పుడు అన్న క్యాంటీన్ మీద విపరీతమైన ఆరోపణలు వచ్చిన సందర్భంలో అయ్యా నేను చెప్పాను, అయ్యా మనం ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది, ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది, దాని నాణ్యతను పరిశీలించి పెడితే అందరూ నోరు మూసుకుంటారు, ఎవడు కూడా నోరెత్తకుండా చేయాలన్నది నా ఆలోచన. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి సార్, మీరు చెప్పిన ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, ఇన్ని ఆరోపణలకు నేను స్వచ్ఛంగా బయటపడుతున్నాను కదా, అదే విధంగా దాన్ని కూడా బయటపడాలని మా వాళ్ళకి చెప్తా ఉన్నా. మీనాక్షి నాయుడు గారు బామర్ది గారు అది ఎంత నిర్వహించి నిర్వహణ బాధ్యతలు తీసుకుంటామన్నారు కదా, ఏదో పెద్ద మనసు చేసుకొని ఇచ్చేస్తే బాగుంటాడ, మీకు సంతోషంగా ఉంటాను కదా మీరు కూడా. సార్ ఇప్పుడు అలాగే కూటమిలో ఉన్న మీనాక్షి నాయుడు గారి మీద ఆరోపణలు వచ్చినా నా మీద వచ్చినట్టే కదండి, నేనే కదా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాను, నేను వాళ్ళకి చెప్పింది నేను ఎక్కడ వాళ్ళని ఏమి అనలేదండి, ఎక్కడ ఇబ్బంది పెట్టలే, అయ్యా నాణ్యత పరిశీలించి మీడియాని తీసుకెళ్ళి చూపెట్టి పద్ధతిగా చేస్తే అన్నీ బాగుంటాయి, మనకు కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పాను, అంతమించి ఏమీ చెప్పలేదు. వాళ్ళు దాన్ని ఏదో విధంగా నన్ను భయపెట్టాలనో, ఏదో విధంగా నన్ను లొంగ తీసుకోవాలనో, ఏదో రకంగా నన్ను బ్లాక్మెయిల్ చేయాలనో, ఏదో ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇన్ని ఆరోపణలు, పార్సారది అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఏదో రకంగా మన మీద బురద చల్లి 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 ఏదో రోజు లొంగకపోతాడా పార్సారది అనే ప్రయత్నం చేస్తే నేనేం చేస్తాను దానికి, నేను ఆ టైప్ కాదే, నేను జాతీయ స్థాయిలో పనిచేసిన లీడర్ని, నాకు గల్లీ పాలిటిక్స్ చాలా సులభంగా చేయగలుగుతాను, లొంగ తీసుకోవడం అట్లా నేను అట్లా కూడా ఎప్పుడు ప్రయత్నం చేయను. నేను జాతీయ స్థాయి రాజకీయాలు చేసే సమయంలో నరేంద్ర మోదీ గారు లేదా భారతీయ జనతా పార్టీ నన్ను ట్రైన్ చేసిన సందర్భంలో మా వాళ్ళు కఠినంగా ట్రైన్ చేస్తారు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు అలాగే ఉంటాయి సార్, నిలబడితే ప్రాణం పోయినా నిలబడమంటారు అంతే తప్ప ఏ రోజు కూడా అన్కాంప్రమైజ్డ్ ఫైటే ఉంటుంది తప్ప. కేవలము మీనాక్షి నాయుడు గారు బామర్ది గారు నిర్వహణ బాధ్యతలు తీసుకుంటున్నారు కాబట్టి కక్ష గట్టి మీరు అంటున్నా క్యాంటీన్ విషయంలో కక్ష కట్టారు అంటున్నారు. నాకు అట్లా నాకు రాజకీయ కక్షలే లేవు సార్, మీరు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఒక ఖాళీ జాగాని ఆక్రమించుకొని దాని మీద నాలుగు అంతస్తుల ఇంద్రభవనాన్ని కట్టి దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అని పేరు పెట్టి దాంట్లో ప్లాకార్డ్ ఆడించినాడు. ఆ రోజు కూడా నాకు తెలుసు ముక్కలు పట్టుకుంటే రాదంట, సరే అది నాకు తెలియదండి, నేను ఆయన ప్యాక ముక్కలు పట్టుకుంటాడేమో నాకు తెలియదు, కానీ ప్యాక్ ఆడిచ్చింది వాస్తవం, ఈ ఊర్లో అందరికీ తెలుసు, నాకు మా ఇంటెలిజెన్స్ వాళ్ళు వీడియోలు పంపించినారు, పైన ఉంది సార్ ప్యాక్ ఆడ క్లబ్ అని, నేను ఎందుకు చూపిస్తా అట్లాగా, మళ్ళీ రాజకీయాలు అవుతాయి రాజకీయం మీరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా సార్ అలా చేస్తున్న సందర్భంలో కూడా నేను మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకుని పత్రికాముఖంగా సోషల్ మీడియాలో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాను, ఇది ఆక్రమించుకున్నటువంటి బిల్డింగు, ఇది పూర్తిగా అక్రమ కట్టడము, మున్సిపాలిటీ నుంచి నోటీస్ కూడా వెళ్ళింది ఆయనకి, అన్ని చేసినప్పటికి కూడా నేను ఎక్కడ కక్ష సాధింపు చేయలే ఆయన మీద, చట్టపరంగానే పోతాను, ఏ తొందరపాటు చేసినా సరే కక్ష సాధి. ఈరోజు అనుకుంటారు నేనేదో మీనాక్షి నాయుడు గారి మీద కక్ష సాధిస్తున్నాను, నేనేదో సాయి ప్రసాద్ మీద కక్ష సాధిస్తున్నాను, లేదు సార్ నేను ప్రజల వైపున ఉంటాను అంతే, అంతకు మించి నాకు ఏ కక్షే ఉండదండి ఎవరి మీద. నేను ప్రేమిస్తాను సార్, సార్ ఆయన నాకు రాజకీయ ప్రత్యర్థి అంతే తప్ప నాకు అంతకుమించి ఏం తెలియదు, అంతకుమించి నేను ఎక్కువ ఆలోచన చేయను ఒక వ్యక్తి గురించి. ఇప్పుడు సాయి మీనాక్షి నాయుడు గారు అంటే ఆయన మా కూటమిలో ఉన్నటువంటి పెద్ద మనిషి అంతే తప్ప నాకు అంతకుమించి ఎక్కువ ఆలోచన చేయను ఆయన గురించి, కానీ నేను ప్రజల వైపు నుంచి నిలబడతాను, ప్రజల నుంచి మాట్లాడతాను, వాళ్ళు నోటుకొచ్చింది మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ బామర్ది ఆయన వీళ్ళు ఆయన నోటుకొచ్చింది నాతో బురద వదులుతున్నారు మాట్లాడుతూ ఉన్నారు, నాకేం ఇబ్బంది లేదు. టీడీపీలో ఐదు వర్గాలు ఉంటే నాలుగు వర్గాలు మీకు అనుకూలంగా ఉంటే మీనాక్షి నాయుడు వర్గం మాత్రం ఎందుకు మీకు వ్యతిరేకంగా ఒక శత్రువులా మారిపోయారంటారు? అంటే నేను వాళ్ళకి లొంగలేదుగా, వాళ్ళు అడిగిన మిగతా వాళ్ళు లొంగాలి, వాళ్ళు ఏం అడగలే నన్ను పాపం, వాళ్ళు ఇటువంటివి ఏమి అడగలే, వాళ్ళు ఎవరు ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు, వాళ్ళు రాజకీయాలు వీళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళు మామూలు రాజకీయాలు చేస్తారు అంతే తప్ప నాకు అది చేయాలి ఇది చేయాలని ఉదోంగు నేను చెప్పించోట కోరికలు లేవు, గొంతెమ్మ కోరిక తప్పుడు ఆలోచనలు లేవు వాళ్ళకి ఎవరికి. మీరు వచ్చారు ఏదో సాధిస్తారు అని అందరూ అనుకుంటున్నారు, కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారు కష్టపడి తెచ్చిన మెడికల్ కళాశాల కూడా ఈరోజు
నిలబడిపోయింది, పన్నులు నిలిపేశారు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిలిపేశారు. ఇదేనా సాధించే ప్రగతి? సాయిప్రసాద్ రెడ్డి గారు కష్టపడి ఒక డిగ్రీ కళాశాల తెలుసు, ఆ డిగ్రీ కళాశాలకి ఇంతవరకే ఆయన భూమి పూజ కూడా చేయకుండా ఉన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా నిలబెట్టేశారు కమిషన్ల కోసం, ఆ కాంప్లెక్స్ నిలబెట్టేశారు. ఇదేనా సాధించే ప్రగతి అని అవతల వర్గం నుంచి వస్తున్న వాదన. సాధారణంగా బురద జల్లినప్పుడు కడుక్కోవాలి, శుభ్రంగా కడుక్కునే అవకాశం ఇవ్వండి, అంత ఇంకేం లేదు. ఒకటి మెడికల్ కాలేజీకి సంబంధించి, అది మెడికల్ కాలేజీ ఇప్పటికి కూడా 40% పూర్తయింది, 60% పూర్తి చేయాలి. ప్రభుత్వాన్ని డబ్బులు మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ ఆలోచనలో 2-3 ఆప్షన్స్ తీసుకుంటుంది, పీపీ మోడల్లో పెట్టుకోవాలా లేకపోతే నార్మల్గా ఇట్లాగే గవర్నమెంట్ దేంట్లో చేయాలా అని ఆలోచన చేస్తా ఉంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే 100% దాన్ని పూర్తి చేస్తాం. రెండోది మున్సిపల్ కాంప్లెక్స్కి సంబంధించిన నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, 60-40 కుటుంబాల్లో ఆ సాయిప్రసాద్ రెడ్డికి కుడిభుజం కాంట్రాక్టర్, దానికి 33 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అది. దాన్ని ఆయన కొంత పూర్తి చేశాడు, పూర్తి చేసిన తర్వాత గవర్నమెంట్ మరి ఊహించలేదు వాళ్ళు, ఇంకొకటి ఎమ్మెల్యేగా వస్తారని ఊహించలేదు. ఇప్పుడు నేను ఎలక్షన్లు రాగానే మానేశారు పనులన్నీ కూడా, పనులు చేయట్లేదు. 4 కోట్ల రూపాయలు వ్యాపారస్తులు దాన్ని కట్టినప్పటికి కూడా పనులు పూర్తి చేయట్లేదు. నేను రిపీటెడ్గా అడుగుతాను, పూర్తి చేయండి పూర్తి చేయండి, మాకు డబ్బులు ఇస్తే పూర్తి చేస్తాను. డబ్బులు ఇస్తే వాడు పారిపోతాడు కాంట్రాక్టర్, ఎందుకంటే అంత నాణ్యత లేకుండా కడుతున్నాడు దాన్ని. దాన్ని ప్రశ్నిస్తాం 100%, దాన్ని పూర్తి చేయమని అడుగుతాం. నాణ్యత పేరు చెప్పి మీకు రావాలి వాటాల కోసమే. నాకేం వాటా వస్తుంది సార్? డబ్బు మీకు భలేవాళ్ళు సార్, నాకు డబ్బేదే సార్, డబ్బు ఎవరికి ఊరికే రాదు. నాకు ఆ ఆలోచన లేదు, అట్లాంటి పద్ధతులు నా దగ్గర లేవు. మరీ అవ్వాల్సిన ప్రమాణం చేసి చెప్పండి, మీ కార్యకర్తల సాక్షికి ప్రమాణం చూడండి, ఎటువంటి అక్రమార్జన కోసం నేను తహతహలు ఆడడం లేదు, నీతి నిజాయితీగానే ఈ 100 రోజుల పరిపాలన నేను చేశానని చెప్పండి మీ కార్యకర్తల సాక్షి. నేను చెప్పడం, మీరు ఊర్లోకి పోయి కెమెరాలు పట్టుకుని అడగండి అంతే. మీరు ఏ ఆఫీసులో అని అడగండి, ఏ కాంట్రాక్టర్ అని అడగండి, ఎవడైనా నాకు 1 రూపాయి ఇచ్చినాడా అని ప్లాన్ చేయండి. నేను ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఈ 10 రోజుల్లో ట్రాన్స్ఫర్ల కోసం నేను 250 లెటర్లు ఇచ్చాను సార్. లెటర్లు ఇచ్చిన 250 లిస్ట్ మీకు ఇచ్చేస్తాను సార్. పోయి ఎవరికైనా సరే, ఏ ఆఫీసర్కి నేను మా ఊర్లో పోస్టింగ్ కోసమైనా సరే లేదా ట్రాన్స్ఫర్ కోసమైనా సరే దేనికైనా 1 రూపాయి తీసుకున్నట్టుగా నిరూపించండి సార్. 250 నెంబర్లు ఇస్తాను, మీరు ఫోన్లో మాట్లాడండి, 250 వస్తారు కదా సాధారణంగా. ఒక్కరు అందరికి లెటర్ ఇస్తారు, ఎవరికైతే అందరికీ లేదు, ఎవరు అడిగితే ఎవరు నాకు రీజనబుల్గా అనిపిస్తే వాళ్ళకి అందరికి లెటర్ ఇచ్చానండి. 1 రూపాయి సంపాదించలేదు, 1 రూపాయి తీసుకోలేదు ఎవరి దగ్గర, కాబట్టి క్రాస్ చెక్ చేసి పోనీ ఈ ఊర్లో నేను ఛాలెంజ్ నేను వద్దు, మీరు సామాన్య మానవుడిగా కెమెరాలు తీసిపోయి అడగండి, ఎవరినన్నా దగ్గర 1 రూపాయి తీసుకున్నట్టు కానీ, ఎవరినన్నా వేధించినట్టు కానీ, ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినట్టు కానీ, ఎక్కడన్నా కమిషన్ అడిగినట్టు కానీ, వ్యాపారంలో లావాదేవీలు అడిగినట్టు కానీ నిరూపించండి, నేను ఈరోజే రాజీనామా చేస్తాను, ఏమనుమానం లేదు దాంట్లో. సో దాన్ని ఏమి సార్, వాళ్ళ మీద దొంగ ప్రమాణాలు చేయాల్సిన అవసరం, ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆత్మసాక్షిగా ప్రమాణం చేయండి. అదే ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, అదే మాట్లాడి చెప్తాను. ఒకటే వినిపిస్తోంది, గతంలో గరుసు ట్రాక్టర్ 3000 రూపాయలు 5000 అయింది, గతంలో ఇసుక ధరలు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉచితం ఇసుక అంటుంటే ధరలు రెట్టింపు అయ్యాయి. ఈ రెట్టింపు అయిన ధరలు ఎక్కడికి పోతున్నాయి, డబ్బులంతా ఎవరి జోబుల్లో పోతున్నాయి అనేది ఒక ఆరోపణ మీ పార్టీ నుంచే వస్తుంది. సాధారణంగా మీరు చెప్పింది రెట్టింపు అయినాయి అనేది అవాస్తవం. ఇసుక అనేది దొరకట్లేదు, వర్షాలు పడి నీళ్లు విపరీతంగా వచ్చిన తర్వాత ఇప్పటికే మన రీచ్లు మూసేస్తున్నాం, బాగా స్కేర్సిటీ ఉంది. స్కేర్సిటీ ఉన్న తర్వాత అక్కడక్కడ దొరికే నదులు కాకుండా ఆ పక్క ఈ పక్క దొరికేటువంటి ఇసుక వల్ల కొంత డిమాండ్ పెరిగి ఉంటుంది, అంతే, అంతమించి వాస్తవం లేదు. ఇక గరుసులు అవి ఇవి అన్నీ కూడా లైసెన్సులు ఉంటేనే మీరు తోలాలి, లైసెన్స్ లేకపోతే తోలడానికి వీలు లేదని నేను శాసించినాను. మీరు కావాలంటే చూడండి, మీరు పోతా ఉండి ఎక్కడన్నా గరుసు దోలుతూ ఉంటే, మీరు పోతా ఉండి ఏదైనా జరుగుతూ ఉంటే మీరు ఆపి ఆ లారీని, నీకు లైసెన్స్ ఉందా లేదా అని అడగండి. 100% లైసెన్స్ ఉంటేనే జరుగుతుంది తప్ప. కెమెరా రెడీ పెట్టండి అమ్మా, రేపు పోయేటప్పుడు అడుగుదాము, స్పాట్లో మనకి ఆధారాలు దొరుకుతాయి. ఇవన్నీ కూడా మీరు చేయాలి సార్, మీరు చేస్తే నేను బుడత గడుక్కున్నట్టు. లేకపోతే ఊరికే అట్లా ఈ ప్రత్యర్థులు ఏదో ఒకటి మన మీద చల్లేసి వెళ్ళిపోతే ఇక మనం అయ్యో ఇదేదో బాధపడ కూర్చునే పని కూడా కాదు, 100% అయితే. ఇంకోటి గట్టిగానే చెప్పారు ఎంత అన్ని సమాధానాలు మీరు, మరి సాయిప్రసాద్ గారు చేసిన డిగ్రీ కళాశాల పరిస్థితి ఏంటి సార్? సరే, డిగ్రీ కళాశాలకు సంబంధించి ఈ ఇయరే సార్ దాన్ని మూసేసే పరిస్థితి వచ్చిందండి, అంటే అద్దె భవనంలో ఉంది. మూసేసే పరిస్థితి వస్తే దాంట్ని ఆన్లైన్లో కూడా డిగ్రీ కళాశాలను పెట్టలేదంటే రాత్రికి రాత్రి నేను
కమిషనర్ గారికి, లోకేష్ బాబు గారికి, వాళ్ళ పిఏకి అందరికీ మెసేజ్లు పెడితే నేను రెస్పాండ్ అయినా. రాత్రి 11:30 కూడా లోకేష్ బాబు గారు రెస్పాండ్ అయినారు, కమిషనర్ గారు రెస్పాండ్ అయినారు. దాన్ని రీస్టోర్ చేశాం, అంటే అడ్మిషన్ల వరకు రీస్టోర్ చేశాం. మేము రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, ఆయన అత్యవసరంగా చేయాల్సిన అంశాలు ఏవి అని అడిగితే ఈ డిగ్రీ కళాశాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వండి అని కూడా పెట్టామండి. అవి వస్తే తప్పనిసరిగా ఆ భవనానికి స్థలాన్ని కేటాయించింది ఆల్రెడీ, అక్కడ దాన్ని బిల్డింగ్ కట్టడానికి వెంటనే ప్రయత్నం చేస్తాం సార్. మొత్తం మీద ఆధోని డెవలప్మెంట్ విషయంలో అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏమేమి చేయాలనుకున్నాయి? ఇప్పుడు చూస్తే మనకు రైల్వే ఫ్లైఓవర్ ఒకటి సార్. నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను చాలా స్పష్టంగా చెప్పాను సార్, రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు, ఏ పార్టీ అని కాదు, ఆధోనిని అభివృద్ధి చేసే పార్టీ అని నేను లేబుల్ వేసుకొని ప్రజల్లో తిరుగుతా ఉన్నాను. పర్మనెంట్ స్ట్రక్చర్స్ కావాలి అంటే ఆధోనికి స్పష్టంగా మూడు అంశాలు అనేది. ఒకటి మౌలిక సదుపాయాలు సార్, మంచినీళ్ళు సార్, ఏ గ్రామానికి పోయినా ఊర్లో కూడా మంచినీళ్ళు 4 రోజులకు 1 సార్ 5 రోజులకు 1 సార్ వస్తాయి సార్. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది సార్. మంచినీళ్ళ కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చేసేటువంటి జలజీవన్ మిషన్ లాంటి కొత్త పథకాలు, అమృత్ లాంటి పథకాలు, ఇంటింటి కొళాయి ఇచ్చే పథకాలు, ఇటీని చేపట్టాల్సిన అవసరం ఉంది సార్. నేను వచ్చిన వెంటనే కూడా రామ్జలా చెరువు అనే చెరువునంతా కూడా శుభ్రం చేసి దాంట్లో ఉన్న నీళ్ళన్నీ బయటికి తోడేసి, అది విషపు నీళ్ళు అని చెప్పేవాళ్ళండి, ఆ నీళ్ళన్నీ బయటికి తోడేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లను పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. అలాగే రోడ్లకు సంబంధించిన అంశం, ట్రాఫిక్ విపరీతంగా ఉంది, మీరు ఇప్పుడు కూడా పోతే ఇంతింతలా గుంతలు ఉంటాయి సార్, దాన్ని ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్ల వెడల్పు, పేదవాళ్ళకి ఇల్లు సార్ ప్రధానమైన సమస్య, ప్రతి పేదవాడికి ఇవ్వాల్సిన ఇల్లు, ఇల్లు బాగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే జగనన్న కాలనీ పేరు మీద కానీ లేదా టెట్కో ఇళ్ల పేరు మీద వేలాది ఇళ్ళు కట్టినప్పటికీ కూడా ఈరోజు కూడా ఎంతోమంది పేదలకు ఇళ్ళు లేవండి. వీటిని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ చేసుకుంటే తప్ప ఈ ఊర్లో అభివృద్ధి కనిపించదు. పని మొదలుపెట్టినాం, ఎమర్జెన్సీ వర్క్ కోసం అని కొంత పని మొదలుపెట్టినాం, చిన్న చిన్న ఫండ్స్ వస్తూ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, వీటన్నింటినీ ప్రజల దగ్గర తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మామూలుగా ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి గారు ఎప్పుడు కూడా చిరునవ్వు చెప్తే కోపము అనేది చూడలేదు మేము, నాకు గతం నుంచి మీరు పరిచయస్తులే కాబట్టి. కానీ మీకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుండేది, ఇటీవల మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న కౌన్సిల్ సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా నిలదీయడము, మీరు వాళ్ళ మీద ఫైర్ కావడము, కొంతమంది టీడీపీ గారి కార్యకర్తలని యూజ్లెస్ ఫెలోస్ అని తిట్టేలాంటిగా సోషల్ మీడియాలో ఇదంతా వైరల్ కావడం ఇదంతా జరిగింది. ఇదేంటిది, పార్థసారథి గారికి కూడా కోపం వస్తుందా? నెంబర్ వన్, నాకు ఎప్పటికీ కోపం రాదు. నా కార్యకర్తల మీద, నా నాయకుల మీద, మా తెలుగుదేశం, నా జనసేన, నా భారతీయ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అసలు కోపం రాదు. టికెట్ గ్రాండ్, ఎందుకంటే వాళ్ళని గెలిపించినారు. వాళ్ళు లేకపోతే ఈరోజు ఎమ్మెల్యే కాదు. ఓకే, ఆ మూడు పార్టీల కార్యకర్తలు లేకపోతే నేను ఎమ్మెల్యే కాదు. గెలిపించిన అదే కార్యకర్తలు గ్రామాలకు వెళ్తే మిమ్మల్ని అడ్డుకోవడము, వెహికల్స్ అడ్డంగా పడుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎందుకు చేస్తున్నారు? గెలిపించారు, మళ్ళీ ఈరోజు ఎందుకు మీకే గౌరవ జ్యోతి చేస్తున్నారు మిమ్మల్ని? సీ, న్యాచురల్గా ఏమవుద్దంటే, మీరు చెప్పారు ఇంతకుముందు కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళని తీసుకొని ఉంటాం మనం పార్టీలోకి. సో మేము నిన్ను గెలిపించాం కదా, వైసీపీ వాళ్ళు ఎందుకు తీసుకున్నావు అనే ఆక్రోషం, బాధ ఉంటుంది వాళ్ళకి, దాన్ని నిలదీస్తారు మామూలుగా. నన్ను గెలిపించిన కార్యకర్తను నిలదీయడా, నన్ను గెలిపించిన కార్యకర్త నన్ను ప్రశ్నించడా, వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి ఓపిక్గా, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి కూటమి ఆలోచన విధానాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా. గ్రామాల్లో అంత నాలెడ్జ్ ఉండదు, వర్గాలు ఉంటాయి గ్రామాల్లో అంతే, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పుకొని వాళ్లకు సముదాయించుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం కోపం తెచ్చుకుంటే ఎలా కదా, అలా ఎప్పటికీ కోపం రా. హరివాణ గ్రామానికి వెళ్ళినప్పుడు ఇటీవల పెద్ద ఎత్తున అడిగితే గౌరవ చేశారు కదా మిమ్మల్ని, టీడీపీ అడుగుతారు సార్, దాన్ని గౌరవులు ధర్నాలు అనే పేర్లు పెట్టుకుని అడుగుతారు, మన మీద అరుస్తారు, ఇవన్నీ చేస్తారు, అవన్నీ కూడా సర్దుకోవాలి, అవన్నీ కూడా మనం సముదాయించుకోవాలి, అది మనం మనల్ని బట్టి ఆధారపడుతుంది. అదే తప్ప మనం కోపం ఎందుకు తెచ్చుకుంటాం వాళ్ళ మీద, వాళ్ళు గెలిపించిన వాళ్ళపై కూడా మీరు ఫైర్ అవుతున్నారంట కదా? ఎప్పటికీ లేదు, నేను ఎవరి మీద ఫైర్ అవ్వను, మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. రెండోది, యూజ్లెస్ ఫెలోస్ అని వాడినారు అని చెప్తున్నారు, ఇది పచ్చేపదం. ఒకసారి మీరు ఎక్కడన్నా అలా వాడినట్టుగా ఉన్నటువంటి వీడియో చూపించండి, 100%, 100% అట్లా అవకాశం లేదు. కార్యకర్తలకి దీంట్లో దొరుకుతుంది, చూద్దాం మనం ఈ వీడియో చూద్దాం మనము. వాళ్ళ ఆవేదన చూడండి, మమ్మల్ని ముక్కలుగా కోచారు, మమ్మల్ని యూజెస్ ఫెలోస్ అంటావా అని
అక్కడ వాళ్ళు టీడీపీ కార్యకర్తలు ఆవేదన చెందుతారు. ఆయన ఎవరు ఆరోపణ చేస్తున్నాడు అంతే తప్ప మీరు లైవ్ లు ఉన్నాయి సార్, దానికి సంబంధించి లైవ్ ఉంది. ఎక్కడైనా నేను అన్నట్టు ఉండాలి కదా. కింద స్క్రోలింగ్ కూడా, ఈ ఛానల్ లో కింద స్క్రోలింగ్ కూడా టీడీపీ కార్యకర్తలని యూజ్లెస్ ఫెలోస్ అని సంబోధించిన ఎమ్మెల్యే. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ కు సంబంధించినటువంటి రాతను చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయం, కానీ నేను లైవ్ లో అన్నా రికార్డెడ్ అయితే యూజ్లెస్ ఫెలోస్ అని టీడీపీ కార్యకర్తలు సార్, మరి వాళ్ళు అంటున్నారు మమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అంటారా అని అంటున్నారు కదా. సార్ ఎవరు మళ్ళీ ఇంకోసారి వినిపించమంటారా? మీరు 100 సార్లు 1000 సార్లు మీరే చూడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడే నేను వినిపిస్తా వారు ఏమన్నారని, ఒక్కసారి మీరు చూడండి వాళ్ళు. మీరు చూడండి సార్, మీరు ఆయన ఆరోపణ చేస్తున్నారు యూజెస్ ఫెలో అంటావా అంటున్నాడు, అంటావా మమ్మల్ని అంటున్నారు. నేను ఎక్కడ అన్నా చెప్తే కదా, ఎవరు అక్కడ అన్నారు? సరే మీరు అనలేదు, మీరు అక్కడ స్పాట్ లో ఉన్నారు, మీరు అన్నారా, కమిషనర్ అన్నారు, ఎవరన్నారు? ఇప్పుడు ఏమైందంటే ఈ మీనాక్షి నాయుడు వర్గానికి చెందిన వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, ఆయనకు సంబంధించిన బంధువర్గం అంతా ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎగదోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్యకర్తలు ఏమో అనేశాడు, పార్టీని ఏదో అనేసినాడు, చంద్రబాబుని ఏదో అనేసినాడు, ఇట్లాంటి మాటలు చెప్తే సాధారణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కోపం వస్తుంది. వాళ్ళకి కావాల్సింది అదే. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తని పార్థసారథికి దూరం చేయాలి, అంతకు మించి ఏమీ లేదు వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ వెనకాల ఉండాలని. అంతే తప్ప వీళ్ళు చేసింది, నేను మళ్ళీ స్పష్టంగా ఆరోపణ చేస్తా ఉన్నాను చూడండి, నిజం. మీరు కావాలంటే టౌన్ లో పోయి ఎంక్వైరీ చేయండి. వైఎస్ఆర్సిపి పార్టీ అని చెప్పే పేరు మీద సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా మోసం చేసినాడు. కేవలం తన కుటుంబము, తన కాంట్రాక్టర్లు మాత్రం బాగుపడినారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం అనే పేరు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అందరినీ సర్వనాశనం చేశాడు మీనాక్షి నాయుడు, కేవలం తన పబ్బం గడుపుకోవడానికి. దీన్ని ఈ మాటకి ఇలాగే స్టికాన్ అవుతారు మీరు, ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళి పార్టీ అధిష్టానం మిమ్మల్ని పిలిచి మాట్లాడితే ఇదే మాట కట్టుబడి ఉంటారా? సరే, ఇది రికార్డ్ అవుతుంది సార్, రికార్డ్ అంతే చెప్తున్నా, ఇదే మాట కట్టుబడి ఉంటారా సార్? నేను మాట మాట్లాడాలి, చూచున్నారు కదా. అట్లా కాదు సార్, ఇప్పుడు సహజంగానే మనం మాట్లాడిన మాట కట్టుబడాలి సార్ రాజకీయ మాట మార్చాను అనుకోండి, రాజకీయ నాయకులు మాట కట్టుబడి ఉంటారా? ఉండాలి సార్, లేకపోతే క్యారెక్టర్ ఉండదు సార్. మీరు రేపు పొరపాటు నేను మళ్ళీ మాట మార్చాను అనుకోండి, ఇవన్నీ మీరు చూపిస్తారు కదా సార్? ఖచ్చితంగా చూపిస్తాము, 10 సార్లు వేస్తాము. ఎప్పుడైనా సరే సార్, మాట్లాడే ముందే అన్ని ఆలోచన చేసుకుంటాం, మాట్లాడిన తర్వాత మళ్ళీ వెనక్కిపోయే ఆలోచన ఎవరికీ ఉండదు. చాలా స్పష్టంగా నేను తెలుగుదేశం పార్టీకి కూడా చెప్పినాను, నేను గెలిచిన వెంటనే లేదా ఈ గొడవ జరుగుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టంగా చెప్పినాను, మీనాక్షి నాయుడు గారు వ్యక్తిగతంగా ఆయన కుటుంబం నన్ను ఓడించడానికి ప్రయత్నం చేశారని చెప్పాను. తెలుగు నన్ను గెలిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేరే, మీనాక్షి నాయుడు కుటుంబం వేరే. దయచేసి రెండు ఒకటిగా చూడొద్దండి, అర్థమైందా? ఇది 60-40 భాగం, ఇది మీనాక్షి నాయుడు కుటుంబం అన్నది, సాయిప్రసాద్ రెడ్డి కుటుంబం అనేది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేరే, జెండా మోసేవాళ్ళు, తెలుగుదేశం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు నన్ను గెలిపించినారు. వాళ్ళు ఎవరు చూసి గెలిపించినారు? చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి గెలిపించినారు, లోకేష్ బాబు గారు మొహం చూసి గెలిపించినారు, కూటమి గెలవాలని నన్ను గెలిపించినారు. వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వేరే, సాయిప్రసాద్ రెడ్డి వేరే, అర్థమైందా? దయచేసి 60-40 వేరే, కార్యకర్తలు వేరే అన్న విషయాన్ని మాత్రమే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఆ విషయం మనం పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుంచి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రైవేట్ అంటే ప్రభుత్వ వైద్య ఆసుపత్రులలో వైద్య సేవలను ప్రైవేటు పరం చేస్తామంటుంటే కూటమి సభ్యులు ఏం చేస్తున్నారు, ఎందుకు ప్రశ్నించడం లేదంటున్నారు? పేదవాడికి అవసరమైనటువంటి వైద్యాన్ని ఉచితంగా అందించాలి, దానికే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, దానికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఉన్నాయి, వీటిలన్నింటినీ క్లబ్ చేసి చేయాల్సి ఉంది. ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజీల పేరుతో ఏదైతే మనం చాలా మెడికల్ కాలేజీ తెరిచామో వాటిల్లో కూడా తీవ్రమైనటువంటి స్టాఫ్ కొరత ఉంది, ఎక్విప్మెంట్ కొరత కూడా ఉంది, దీటిని కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి భయానకంగా ఉంది. 100 రోజుల 100 రూపాయల ఆదాయం వస్తే రోజు 113 రూపాయలు ఖర్చు ఉంది. సో దీన్ని ఏ విధంగా తట్టుకోవాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని నడపాలి, ఆలోచన చేయండి సార్, ఈ ఎప్పుడూ లేనిది, 5 సంవత్సరాలుగా లేనిది
ఒకటో తారీఖు ఉద్యోగస్తులకందరికీ పెన్షనర్లందరికీ జీతాలు ఇస్తున్నామంటే ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎంత స్ట్రెస్ ఉంటుంది. పెన్షన్ని వచ్చిన రోజు నుంచే 1000 రూపాయలు పెంచాలంటే ఎంత ఒత్తిడి ఉంటుంది ప్రభుత్వం మీద. వీటిలన్నింటినీ కూడా తట్టుకోవాలి. మళ్ళీ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలా, సంక్షేమం మీద దృష్టి పెట్టాలా? ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేయాల్సింది, రోడ్లు వేయాలా, నీళ్ళు ఇవ్వాలా, అడిగినవన్నీ ఇవ్వాలి. మొన్న వరదలు వచ్చినాయి విజయవాడలో, విపరీతంగా వరదలతో సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగింది. దాని అన్ని భర్తీ చేయాలి. ఇవన్నింటినీ కూడా ఆలోచన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడతా ఉంది. ఇబ్బందిని ప్రజలు అర్థం చేసుకున్నారు కూడా. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు వదలకుండా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కనీసం హోప్ ఉంది ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది, లేకపోతే ఆ హోప్ కూడా ఉండేది కాదు. ఈరోజు ప్రజలకందరికీ ఒకే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, వీళ్ళిద్దరి వల్ల ఈ రాష్ట్రం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ఆధోనికి ప్రజలు ఇప్పుడు ఈరోజు ఆధోనిలో ప్రజల ఆలోచన విధానం కూడా అదే కదా, వాళ్ళ భరోసా కూడా అదే కదా. వారసారి వచ్చినాడు మనం ఓట్లేసి గెలిపించిన మూడో వ్యక్తి కావాలనుకున్నాం, ఈ వాళ్ళిద్దరూ ఓడించాలనుకున్నా సరే వారసారి మనం గెలిపించుకున్నాం ప్రజలు. మూడో వ్యక్తి ఉండడు అనుకుంటున్న తరుణంలో మూడో వ్యక్తిగా మీరు వచ్చారు. ఈ నేపథ్యంలోని ఆధోని ప్రజల రుణం తీర్చుకోవడానికి 5 ఏళ్లలో వాళ్ళకి ఇచ్చే ప్రధానమైన గిఫ్ట్ ఏంటి? 100% అభివృద్ధి. అభివృద్ధి అంటే మంచినీళ్ళు ఇచ్చి అభివృద్ధి, రోడ్లు ఇచ్చి అభివృద్ధి, కనీస వనరులు ఇచ్చి అభివృద్ధి, ప్రతి ఇళ్ళు ఇచ్చి రైల్వే బ్రిడ్జ్ ఇచ్చి అభివృద్ధి, ఇట్లా రకరకాల అభివృద్ధి చేసే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. అంతకు మించి ఏం ఆప్షన్ లేదు. ప్రజలు సార్ ప్రజలు ఈ రాజకీయాలు కోరుకోరు సార్. 24 గంటలు కొట్టుకునే రాజకీయాలు, ఎవరు 24 గంటలు ఒకరి మీద ఒకరు బురదజల్లే రాజకీయాలు, 24 గంటలు ఒకరు నీ పార్టీ నా పార్టీ వాడి గెలుపు ఓడు ఈ రాజకీయాలు ప్రజలు కోరుకోరు. ప్రజలు కోరుకునేది కేవలం మేము ఎమ్మెల్యేగా ఓటేసినావు, నువ్వు ఎమ్మెల్యే, నువ్వు ఏమాత్రం అభివృద్ధి చేసి చూపిస్తావు చెప్పాయా, ఇది అన్నీ అనవసరం. నువ్వు 5 ఏళ్ళు రాజకీయాలే మాట్లాడితే ఇంక అభివృద్ధి ఎప్పుడు చేస్తావు? దీనికోసం కాదు కదా నిన్ను గెలిపించింది. ఈ డెవలప్మెంట్తో పాటు ఉపాధి అవకాశాలు, అంటే గతంలో ఇక్కడ కాటన్ మిల్స్ కావచ్చు, నూనె మిల్స్ ఇవన్నీ ఉండి ఇప్పుడు అన్నీ కూడా మిల్స్ అన్నీ కూడా మూత పడిపోయాయి కదా. వాటిని కూడా మీరు కేంద్రంతో, అంటే బీజేపీలో ఉన్నారు కాబట్టి కేంద్రంతో మాట్లాడి వాటిని తెరిపించే ప్రయత్నం కావచ్చు, లేదంటే కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? 100% కొత్త ఫ్యాక్టరీలు రావాలి సార్. చాలామంది మహిళలు కూడా అడుగుతారు, ఏదో ఉపాధి ఇప్పించప్ప, ఏదో పని ఇప్పించప్ప, నువ్వు మాకు చిన్న డబ్బులు ఇస్తే చాలప్ప అని బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్లకు ఉపాధి ఇప్పించాలి. ఫ్యాక్టరీలు మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. నాకు తెలిసిన కాంటాక్ట్స్ ఇండస్ట్రియల్ మినిస్టర్ మా మంత్రి టీజీ భరత్ గారు, ఆయన్ని రిపీటెడ్గా ఎక్కడ కనబడితే ఆయన సతాయిస్తూ ఉంటాను నేను. అన్న మాకు ఒక ఫ్యాక్టరీ, నీ దగ్గర 10 ఫ్యాక్టరీలు వస్తే మా దగ్గర ఉంటున్నాడు, నాకే దిక్కు లేదే బాబు నీ దగ్గరికి ఎడ అంటుంటాడు, ఆయన సరదాగా జోకులు వేసుకుని ఉంటాడు. సో ఏదో రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు వివిధ స్కీములు పెట్టి సింగిల్ విండో విధానం ద్వారా ఫ్యాక్టరీలు తీసుకురావడానికి వచ్చి ప్రయత్నం చేస్తాం. ఇన్ని ప్రయత్నాలు తప్పనిసరిగా ఫలిస్తాయి, కానీ ఓవర్ నైట్ సాధ్యం కాదు. నేను మొదటిసారి ఎమ్మెల్యేని, ప్రజల్లో ఉండి ప్రజల ఆలోచన విధానాన్ని, ప్రజల అవసరాలని గుర్తించడానికి ప్రయత్నం చేస్తాను. ఇల్లు తిరుగుతాను, ఎందుకంటే ఎలక్షన్లకు ముందు నాకు 28 రోజుల్లో 4 రోజుల్లో నాకు అంత తిరిగే అవకాశం రాలే. ఇప్పుడు మాత్రం ఎలక్షన్ల తర్వాత ఇల్లు తిరుగుతా ఉన్నా, బాగా కష్టపడి పని చేస్తా ఉన్నా, నేను నేర్చుకుంటా ఉన్నా, ప్రజలకు ఏం కావాలనేది నేను కూడా నేర్చుకుంటా ఉన్నాను కదా, నిత్య విద్యార్థి లాగా. కాబట్టి నాకు ఇంత ముందు కంటే ఇప్పుడు అవగాహన పెరిగింది ఆధోని మీద, ఇంత ముందు కంటే నా ఆలోచన మారింది ఆధోని మీద, ఇంతకుముందు కంటే ఇప్పుడు అవసరాలు తెలిసినాయి ఆధోని మీద. కాబట్టి డెఫినెట్గా మెల్లిమెల్లిగా ఈ పని చేస్తూ ఎంతో కొంత అభివృద్ధిని సాధించడం నాకు చాలా సులభమనే అనిపిస్తుంది. సమయంతో కూడుకుంది. అంటే నాయకుడు ఎవరైనా ఎదిగాడంటే కార్యకర్తల యొక్క సహకారము, వాళ్ళ కృషితోనే, వాళ్ళ రెక్కల కష్టంతో నాయకుడు ఎదుగుతారు. అలాంటి కార్యకర్తల కోసము వారికి అసలు కార్యకర్తల గురించి ఏం చెబుతున్నారు, వాళ్ళకి ఎలాంటి భరోసాని ఇవ్వబోతున్నారు? కార్యకర్తను కాపాడుకోవాలి సార్. కాపాడుకోవడమేనా వారి యొక్క భవిష్యత్తు కావచ్చు సార్? ఇప్పుడు కార్యకర్త తన సొంత కాళ్ళ మీద నిలబడుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి ఏదో కార్యకర్త ఉంటాడు అనుకోండి, కార్యకర్తకు తగినంత బ్యాంకు దగ్గర నుంచి మాట్లాడి లోన్లు ఇప్పించి వ్యాపారాలు చేసుకోమన్నా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిజాయితీగా పనిచేసుకుంటారు. లేదా అతనికే ఒక చిన్న యాక్టివిటీని, అంటే కుటీర పరిశ్రమలు లాంటివి, అంటే నేను స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాను సార్. ఆధోనిలో సుమారుగా 73,000 మంది మహిళా సంఘాల్లో కార్యకర్తలు ఉన్నారు సార్. మా కార్యకర్తల భార్యలు కూడా మహిళా కార్యకర్తలు, అంటే మహిళా కార్యకర్తలు కానీ మగవాళ్ళకందరికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ పొదుపు సంఘాల్లో ఉంటారు. పొదుపు సంఘాల్లో మహిళలకు లక్షలాది రూపాయలు లోన్లు వస్తాయి సార్ బ్యాంకుల నుంచి. మగవాళ్ళకి రావు, మహిళలకు వస్తాయి.
ఆ మహిళలకు ప్రాపర్గా ఏ ఆ డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేసి వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని నేర్పించగలిగితే పెద్ద ఎత్తున ఊరిలో మార్పు వస్తారని నమ్ముతాను నేను. అందువల్ల ఈ మధ్యనే మహిళా సంఘాల అందరితో కలుస్తూ ఉన్నాను, వ్యక్తిగతంగా కలిసి ఇక్కడ ఉపయోగపడే మహిళలు చేసుకోగలిగినటువంటి కుటీర పరిశ్రమలు, మహిళలు ఇళ్లలోనే చేసుకోగలిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, మహిళలు ఇక్కడే వ్యాపారం చేసి ఇళ్లలోనే ఇంటి ముందే వ్యాపారం చేసి ఎక్కడికైనా సప్లై చేసి సంపాదించగలిగినటువంటి వ్యాపారాలు, వీటి మీద దృష్టి పెట్టాను. ఆ మహిళ బాగుపడితే, మహిళ బలవంతురాలైతే, దాన్నే మేము హిందీలో ఆర్థిక స్వావలంబన సాధిస్తే లక్పతి దీదీ అంటమ్మా. అంటే ఒక పథకం కూడా ఉంది ఆ పేరు మీద, నరేంద్ర మోదీ గారి పథకం ఏంటంటే లక్పతి దీదీ అనే పథకం. లక్పతి దీదీ అంటే లక్షాధికారులని కోటీశ్వరులు చేయాలి మహిళల్ని. అటువంటి ప్రోగ్రామ్స్ మీద నేను ఎక్కువ దృష్టి పెడతాను. ఎందుకంటే ఈ ఏ నియోజకవర్గం ఆ రాష్ట్రంలో ఇన్ని నియోజకవర్గాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా డబ్బులు వస్తామని మీరు గమనించలేదు. నేరుగా సర్పంచులకు వచ్చే డబ్బులు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు దాని అట్లా పడతాయి, రాత్రి రాత్రికి జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోయాడు. అవన్నీ కూడా మనకందరికి తెలిసిన అంశాలే. ఈరోజు మండల పరిషత్కి నిధులు వస్తూ ఉన్నాయి, గ్రామాలకు నిధులు, జెడ్పీ నిధులు వస్తూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వస్తూ ఉన్నాయి, నేరుగా గ్రామాల్లో ఖర్చు పెట్టి నిధులు వస్తాయి, ఎన్ఆర్జీఎస్ పనికి ఆహార పథకానికి సంబంధించిన విపరీతమైన డబ్బులు వస్తాను. ఇవన్నీ నా ఉద్దేశం ఒకటే సార్, నియోజకవర్గానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే డబ్బుల్ని సరిగ్గా ఖర్చు పెడితే చాలు అంటాను, వాటిల్లో అవినీతి లేకుండా చేస్తే చాలు అంటాను, అవి సరిగ్గా ప్రజలకు ఉపయోగపడితే చాలు, ఊరు ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. నేనే గొప్పగా ఈయనకల్లా వచ్చే డబ్బుల్లో అవినీతి లేకుండా రాజకీయ ప్రమేయం లేకుంటే చాలు అంటాను నేను. చాలా చక్కగా చెప్పారు సార్, అవినీతి అవినీతి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఫైనల్గా ఒకటి చెప్పండి, ఎవరైనా పెట్టుబడిదారులు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా కూడా ఎలాంటి ఎవ్వరికి భయపడకుండా ఎలాంటి ఆందోళన లేకుండా అవినీతి అనేది లేకుండా, అంటే ముడుపులు ఇచ్చుకునే ఇది లేకోకుండా సింగిల్ విండోలో అనుమతులు ఇప్పించే బాధ్యత నాది, మీరు మా ప్రాంతానికి రండి అని ఇక్కడే ఆహ్వానించగలరా సార్? నేను పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా ఆకర్లేదు సార్. నేను పక్క ఊర్లో పోయినప్పుడు నేను ఆ వైపు పోయిన వాళ్ళందరినీ ఆదోనితో కనెక్ట్ ఉన్న వాళ్ళందరినీ చెప్తున్నా, ఏదో చిన్నపాటి వ్యాపారమైనా ఆదోనిలో స్టార్ట్ చేయండి అప్ప అని చెప్తున్నాను. ఓ ఎగ్జాంపుల్ చెప్తానండి, సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈ ఊర్లో ఎవరో కొంతమంది వచ్చి గ్రానైట్కి సంబంధించినటువంటి షాపులు పెట్టారండి. షాపులు పెడితే ఈయన డబ్బులు అడిగినాడు వాళ్ళని, వాళ్ళు ఇవ్వలేదు. వాటా అడిగినాడు, ఇవ్వలేదు. ఒక నెల చూశాడు, తర్వాత వచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి ఆ రాళ్ళన్నీ బద్దలగొట్టి వాళ్ళని తరిమేశారు. వాళ్ళు భయభ్రాంతులు వెళ్ళిపోయి పారిపోయినారు కర్నూలుకి. అక్కడ పోయి నానా బాధలు పడతా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళని ఎవరో ఇట్లా మీరు చెప్పారు కదా, ఎవరో దగ్గర అప్రోచ్ అవుతారు, పిఏ దగ్గర, స్నేహితుడి దగ్గర, ఎవరో దగ్గర అప్రోచ్ అవుతారు, మీలాంటి వాళ్ళ దగ్గర సన్నిహితులుగా ఉన్న వాళ్ళకి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు నేను రండి అని చెప్పినాను. వచ్చి మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా చేయండి అంటే, ఈరోజు చూడండి మీరు పోయే దారిలోనే, మీరు కర్నూలుకి వెళ్ళే దారిలోనో అనంతపురికి వెళ్ళే దారిలోనే హైవేలో బ్రహ్మాండమైన మూడు షాపులు పెట్టుకొని నేనే ఇనాగరేట్ చేశాను, ఏ ఇబ్బంది లేకుండా నడుపుకోవాలి. అంత చిన్న వాటిలో అంత శ్రద్ధ తీసుకుంటున్నాను నేను. రేపు ఫ్యాక్టరీ లాంటిది ఎవడన్నా వచ్చి మీలాంటి వాడు ఫ్యాక్టరీలు ఇక్కడ పెడితే వాడిని దండం పెట్టి వాడిని హారతులు ఇచ్చి తీసుకొని వచ్చి ఏ ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాను వాడిని. ఎందుకంటే ఈరోజు నాకు ఉద్యోగాలు కావాలి. చిన్న షాప్ పెడితేనే నాలుగు ఉద్యోగాలు వస్తాయని ఆలోచన చేసేవాడిని, ఫ్యాక్టరీ పెడితే కొన్ని వందల ఉద్యోగాలు వస్తే నేను నాకు ఆనందం కదా కదా. నేను ఈ ఊరిని ఏదో ఒకటి చేయాలి కదా, వాళ్ళకు ఉపాధి చూపించాలి కదా, చూపించకపోతే నన్ను ప్రశ్నిస్తారు కదా మళ్ళీ. కాబట్టి ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఏదో రకంగా ఊరికి జనాల్ని ఇన్వైట్ చేయడం, రండి రండి రండి, ఇక్కడ వ్యాపారాలు చేయండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మా ప్రభుత్వం అంది నాది అని వ్యక్తిగతంగా చెప్పే పరిస్థితి. ఆర్ ప్రసాద్ రెడ్డి గారితో మీనాక్షి నాయుడు గారితో ఒక యుద్ధమే చేస్తున్నారు ఇక్కడ. ఈ నేపథ్యంలోనే ఇటీవల మీ ఫ్యామిలీస్కి మీనాక్షి నాయుడు వర్గం నుంచి ఫోన్లు వెళ్ళాయి అనేది నేను వినపడ్డాను. అంటే ఎలక్షన్స్ సమయంలో మీరు ఆరోగ్య సాయి ప్రసాద్ రెడ్డి వర్గీయులు బెదిరించారు అనేటప్పుడు అది ఎలక్షన్ మూమెంట్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీనాక్షి నాయుడు కుటుంబం నుంచి మీ కుటుంబ సభ్యులకు ఫోన్లు వెళ్తున్నాయి రోజు, మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని నేను వినపడ్డాను, వాస్తవమంటారా? నేను అట్లా మీనాక్షి నాయుడు బంధువులు చేస్తున్నారని చెప్పలేను. ఓకే, వాస్తవం ఏంటంటే నా కుటుంబ సభ్యులకు నా పిల్లలకి ఫోన్లు వెళ్తూ మా ఆవిడకి చెప్పడం, మీ ఆయనకి ఏదో ప్రమాదం ఉంది పిలిపించుకోండి, పిల్లలకి మీ నాన్న చూసుకోండి జాగ్రత్తగాను, ఇట్లాంటి సర్వసాధారణంగా బెదిరింపు కాల్స్ వెళ్తా ఉంటాయి. అది ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తా ఉన్నారో అనేది మనం ఇన్వెస్టిగేట్, నేను కూడా కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే రాజకీయాల్లో సర్వసాధారణం బెదిరించడం, సర్వసాధారణం భయపెట్టాలనుకోవడం, సర్వసాధారణం. ఎలక్షన్లకు ముందు సాయి ప్రసాద్ రెడ్డి చేసినాడు, అది బహిరంగ రహస్యమే. ఆయన పేరు పెట్టి చెప్పాడు, ఆయన అందరితో మాట్లాడినాడు,
ఆయన కొడుకు మాట్లాడినాడు, ఇట్లా అందరితో మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఎన్నికైన తర్వాత మనం ఇవన్నీ ఇదే పని పెట్టుకుంటూ ఇన్వెస్టిగేషన్స్ పోలీసు కంప్లైంట్లు ఇవే చేసుకుంటూ పోతే పని ఎప్పుడు చేసేది? నేను వైజాగ్ లో ఉన్న మీ చిన్న కుమారుడు అనుకుంటా, అతను కూడా ఫోన్ చేసేదో బెదిరించారు అని. చిన్న అబ్బాయి వైజాగ్ లో ఉంటాడు, మెడిసిన్ చేస్తా ఉంటాడు. వాడి ఫోన్ నెంబర్ ఎట్లా పట్టుకున్నారో కూడా తెలియదు. వాడికి కూడా ఫోన్ వెళ్ళి మీ నాన్నది మంచిది కాదు, మీ నాన్న జాగ్రత్త చూసుకో, ఇట్లా వాడిని బెదిరించడం. చిన్నపిల్లాడు కదా, నన్ను రాజకీయంగా ఏమైనా చేయొచ్చు, తప్పులేదు. నన్ను విమర్శించవచ్చు, నన్ను భయపెట్టచ్చు, నన్ను లొంగ తీసుకోవాలని ట్రై చేయొచ్చు, బ్లాక్ మెయిల్ చేయొచ్చు, బురద జల్లొచ్చు, ఇవన్నీ ఓకే. కానీ నా కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళకూడదని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ భయపడతారు కదా, వాళ్ళకి ఫోన్లు వెళ్తే ఏదో నిజంగా ఏదో జరిగిపోతుంది అని భయపడతారు. బట్ అవన్నీ పెద్ద పట్టించుకోవద్దనే చెప్తాను కుటుంబంలో నేను. ఇకపోతే మీరు ఇంటర్వ్యూ అత్యంతం కూడా మీనాక్షి నాయుడు గారిని సాయప్రసాద్ రెడ్డి ఒకే గట్టికట్టి 60-40 వాళ్ళిద్దరు ఒకటే అని ఆరోపించారు. వాళ్ళు ఇద్దరు వేరు వేరు పార్టీలు కదా, ఆయన సాయప్రసాద్ రెడ్డి గారు వైసీపీ, ఈయన టీడీపీ, ఎలా ఇద్దరు ఒకటే? అదే విచిత్ర సార్, వీళ్ళిద్దరూ కూడా గత 30 సంవత్సరాల చరిత్ర తీయండి ఒకసారి. ఏ రోజైనా సరే సాయిప్రసాద్ రెడ్డి మీనాక్షి నాయుడిని విమర్శించినాడా? ఇద్దరు వేరే వేరే పార్టీలు అంటున్నారు కదా, పోనీ మీనాక్షి నాయుడు గారు ఏ రోజైనా సరే నా ఎన్నికలతో సహా ఎన్నికల సందర్భంలో సహా సాయిప్రసాద్ రెడ్డిని పల్లెత్తు మాట అన్నాడా? ఇది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ బద్ద శత్రువులు కదా, ఇద్దరు ఒకరికొకరు పోట్లాడుకుంటారు కదా. ఇప్పుడు మేము కూటమిలో అభ్యర్థి, నేను కూటమి వర్సెస్ వైఎస్ఆర్సిపి పార్టీ కదా. మరి మీనాక్షి నాయుడు గారు ఏ రోజైనా సరే 5 సంవత్సరాలు పోనీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళు ఎప్పుడన్నా విన్నారా? నిరంతరం ఆయన ప్రజలు ఎప్పుడన్నా విన్నారా ఆయన సాయిప్రసాద్ రెడ్డి విమర్శించడం? వీళ్ళిద్దరూ కూడా ఈ వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరినొకరు విమర్శించుకొని ఎరుగరు. వీళ్ళిద్దరూ ఒకటే. ఈ రెండు కుటుంబాలే ఈ ఆధోరణి సర్వనాశనం చేసినాయి. ఇది ప్రజలు స్పష్టంగా కనిపిస్తున్న నిజం. ఇది నేను చెప్పేదిగా ఆరోపణ కాదు, మీరు క్రాస్ చెక్ చేయండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆవేదన అదే, వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల ఆవేదన కూడా అదే. అయితే ఇద్దరు ఒకటే అంటారు, 100%. వీళ్ళిద్దరి ఆత్మ ఒకటే, మనుషులు వేరే కానీ ఆత్మ ఒకటే. పేరుకే ఈ వైపున ఈయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చగొడతా ఉంటాడు, ఆ వైపున వైఎస్ఆర్సిపి కార్యకర్తల్ని సాయిప్రసాద్ రెడ్డి రెచ్చగొడుతుంటాడు. ఇద్దరిని అమాయకుల్ని చేసి వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు అంతే. ఫైనల్ గా ఒకే దేశం ఒకే ఎన్నిక, మీ కామెంట్ ఏంటి? 100% జరుగుతుంది సార్, జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కళ, కోరిక, ఇది నిజంగా సమాజానికి రాజకీయాలకి అభివృద్ధికి ఉపయోగపడే మంత్రం. అది అది అంత ఆశామాషిగా మీరు, అది రాజకీయ అంశం కాదు. అది ఈ దేశాన్ని ముందుకు నడిపించగలిగిన, ఈ దేశంలో అన్ని రాష్ట్రాలని అభివృద్ధిలోకి తీసుకెళ్లగలిగినటువంటి మంత్రం ఒక ఎన్నిక. అది జరిగితే మాత్రం అద్భుతమే జరుగుతుంది ఈ దేశంలో. థ్యాంక్ యూ సార్. ఇద్దరికి చెక్ పెట్టారు, మూడో వ్యక్తిగా ఇక్కడికి వచ్చారు. మొత్తం అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తూ ప్రగతిని, ప్రగతి పదంలో ఆధోరణిని నడిపిస్తూ ముందుకు నడవాలని, భవిష్యత్తులో కూడా మరొకసారి ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకునే విధంగా మీరు ప్రయత్నాలు సాగించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. నమస్తే.